हेलो फ्रेंड्स इप्पुडु मनं चेप्पुकोबोतुन्न ई स्टोरी अमेरिकालोनी प्रेसिडेंट होटल्लो जरिगिन ओक विंत मिस्टीरियस डेत् गुरिंचिन स्टोरी सो या नाकु तेलिसि स्टोरीलो चाला ऊहिंचने ट्विस्ट्स अंड अलागे ओक वंडरफुल लाइनअप अयिते उंटुंदि नाकु तेलिसि इदि मनलो चाला मंदिकि नच्चुतुंदि अंड कनेक्ट अवुतुंदि सो या गाइस इंका स्टोरी टाइटिल विषयानिकि वस्ते मिस्टरी ओके ओके गाइस ना चैनल फर्स्ट टाइम चूसना एवरना लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी अंड इंकेंदुकु आलस्यं स्टोरीलोकि वेल्लिपोदामा वाच एंड एंजॉय प्रतीकारमो पश्चात्तापमो कानी ओ जीवितं अर्थांतरंगा मुगिसिपोयिंदि हत्यनो आत्महत्यनो तेलकुंडा अनुमानास्पद कथनंगा मिगिलिपोयिंदि अदि 1935 जनवरी 4 अमेरिकालोनि केंजस् सिटीलो नित्यं अतिथुलतो कलकललाडे प्रेसिडेंट होटल्लो ऊहिंचनि कलकलं मोदलैंदि अंतकु 2 रोजुल मुंदु रूम नंबर 1046 दिगिन रोलैंड टी ओवेन अने युवकुडु चावु बतुकुल मध्य रक्तंलो कोट्टुमेट्टाडुतुन्नाडु दीन्नि गमनिंचिन होटल सिब्बंदि भयं भयंगा मोदटि काल अंबुलेंस की रेंडो काल पोलीस स्टेशन की चेशारु आ रूम मोत्तंलो ओक सिगरेट पेट्ट पगिलिन ग्लास टेलीफोन स्टैंड मीद दोरिकिन ओक महिला वेलिमुद्रलु मात्रमे कीलक आधारालुगा मारायि पोलीस विचारणलो विंत विषयालु चाला बयटपड्डायि रोलैंड चूडडानिकि कास्त बाडी बिल्डर ला उन्नाडनि ब्लैक कोट धरించిన అతడికి సుమారు 20 నుంచి 30 ఏళ్ల వయసు ఉండొచ్చని జుట్టు బ్రౌన్ కలర్ లో ఉందని అతడి తల మీద చాలా గాయాల తాలూకు ఆనవాళ్లు ఉన్నాయని అతడి చెవులు కాస్త భిన్నంగా కిందకు వంగినట్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు అక్కడి సిబ్బంది అయితే అతన్ని మొదటిసారి రూమ్ కి తీసుకెళ్లిన బెల్ బాయ్ రాండమ్ క్రాఫ్ట్ అనే అబ్బాయి మరో విచిత్రమైన విషయాన్ని బయటపెట్టాడు రోలాండ్ జనవరి 2న మధ్యాహ్న సమయంలో హోటల్ కి వచ్చాడని తన వెంట కేవలం ఒక బ్రష్ ఒక పేస్ట్ ఒక దువ్వెన మాత్రమే తెచ్చుకున్నాడని పైగా రూమ్ కావాలని కాకుండా కిటికీలు కూడా లేని ఇంటీరియర్ రూమ్ కావాలని ప్రైవసీ ఎక్కువగా ఉండాలని కోరడంతో మేనేజర్ అలాంటి రూమ్నే కేటాయించాడని చెప్పుకొచ్చాడు కానీ అసలు ఆ హోటల్లో ఏం జరిగింది రోలాండ్ హోటల్లో దిగిన రోజు సాయంత్రం రూమ్ క్లీన్ చేసేందుకు మేరీ సోప్టిక్ అతని రూమ్కి వెళ్ళింది అప్పుడు రోలాండ్ డిమ్ లైట్లో చైర్ మీద కూర్చొని కాస్త భయపడుతూ ఉన్నట్లుగా కనిపించాడట రూమ్ క్లీన్ చేసిన తర్వాత బయటకు రాబోతున్న సోప్టెక్తో రోలాండ్ కాసేపట్లో నా స్నేహితుడు ఒకడు వస్తాడు డోర్ లాక్ చేయొద్దు అని చెప్పాడట దాంతో ఆమె అలాగే అని చెప్పి డోర్ లాక్ చేయకుండా వెళ్ళిపోయింది కొద్దిసేపటికి టవల్స్ తీసుకుని సోప్టెక్ మళ్ళీ రోలాండ్ రూమ్కి వచ్చింది అప్పుడు రోలాండ్ ఒంటి నిండా దుప్పటి కప్పుకొని మంచం పైన వణుకుతూ పడుకొని కనిపించాడట అయితే బల్ల మీద డాన్ నేను పావుగంటలో వస్తా వెయిట్ చేయండి అని నోట్ రాసి పెట్టాడట ఇది చదివిన సోప్టెక్ టవెల్స్ రూమ్లో పెట్టేసి బయటకు వచ్చేసిందంట ఆ మరునాడు సోప్టెక్ మళ్ళీ రోలాండ్ రూమ్ని క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు తలుపు బయట నుంచి లాక్ చేసి ఉండడంతో ఆమె దగ్గరున్న డూప్లికేట్ కీ సాయంతో తలుపు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది రూమ్ అంతా చీకటిగా ఉండడంతో అక్కడున్న లైట్ స్విచ్ వేయగా ఎదురుగా రోలాండ్ దిగులుగా కూర్చొని ఉండటం చూసి షాక్ అయింది లోపల మనిషిని పెట్టి బయట ఎవరు తలుపు పెట్టారు అనేది ఆమెకు అర్థం కాలేదు షాక్ నుంచి తేరుకొని క్లీనింగ్ చేస్తూ ఉన్నప్పుడు రోలాండ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ కనిపించాడట ఆ సంభాషణ ఈ విధంగా ఉంది వద్దు డాన్ నాకు తినాలని లేదు నేను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను అని అంటూ ఉన్నాడట మర్నాడు మళ్ళీ దుప్పట్లు మార్చేందుకు సోప్టెక్ రోలాండ్ రూమ్కి వెళ్ళగానే అయితే ఈసారి ఆ రూమ్లో రోలాండ్తో పాటు మరో వ్యక్తి ఎవరో ఉన్నట్లుగా ఆమె కనిపించిందట ఎందుకంటే ఈమె డోర్ కొట్టగానే మాకు ఏం అవసరం లేదు నువ్వు వెళ్ళొచ్చు అనే ఒక గంభీరమైన స్వరం ఒకటి సోప్టెక్కి వినిపించిందట దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది అది ఖచ్చితంగా రోలాండ్ స్వరం కాదనేది సోప్టెక్కి బాగా తెలుసు మరోవైపు జనవరి 4 తెల్లవారుజామున రూమ్ నెంబర్ 1048లో ఉంటున్న ఒక మహిళ రిసెప్షన్కి కాల్ చేసి ఒక కంప్లైంట్ ఇచ్చిందట 1046లో ఉంటున్న వాళ్ళతో చాలా డిస్టర్బెన్స్గా ఉంది అక్కడి నుంచి ఐ మీన్ ఆ రూమ్లో నుంచి ఒక మహిళ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది ఆమె గొంతు చాలా లైక్ ఇరిటేషన్గా అనిపిస్తుంది ఆమెంత పెద్దగా ఎందుకు అరుస్తుంది మీరు కొంచెం ఆమెతో చెప్పి వాళ్ళని కొంచెం సైలెంట్గా ఉండమని చెప్పండి అని ఆమె రిసెప్షన్కి కాల్ చేసి కంప్లైంట్ చేసింది దీంతో వెంటనే ఆ రిసెప్షన్లో ఉండేవాళ్ళు రోలాండ్ ఉంటున్న రూమ్కి ఫోన్ ట్రై చేశారు కానీ ఫోన్ కనెక్ట్ కాలేదు సో టెలిఫోన్ కనెక్షన్ ఏమన్నా కట్ అయిపోయి ఉంటుంది అనుకొని ఒక బాయ్ని రూమ్కి పంపించారు ఎంతసేపు తలుపు కొట్టినా తీయకపోవడంతో ఆ బాయ్ వెనక్కి వచ్చేసాడు కొన్ని గంటల తర్వాత మరో బాయ్ ఆ రోలాండ్ రూమ్ దగ్గరికి వచ్చాడు ఈసారి అతడు బలవంతంగా తలుపు తెరిచి చూశాడు డోర్కి 2 అడుగుల దూరంలో రోలాండ్ మోకాళ్ళపై కూర్చొని తన తలను తన చేతులతో గట్టిగా పట్టుకొని ఉన్నాడు అతను ఒంటి నిండా రక్తం కారుతుంది లైట్ ఆన్ చేసిన బెల్ బాయ్కి ఆ చుట్టుపక్కల ఉన్న మంచం మీద బాత్రూంలో గోడలపైన చాలా రక్తం మరకలు ఉండటాన్ని చూసి భయపడిపోయాడు వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి మేనేజర్కి విషయం చెప్పాడు అలా మేనేజర్ వెంటనే ఆ రూమ్కి చేరుకొని హాస్పిటల్కి ఫోన్ చేసి రోలాండ్ని హాస్పిటల్లో చేర్పించారు
అక్కడ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ రోలాండ్ని పరీక్షించి అతన్ని ఎవరో తీవ్రంగా హింసించారని, ఛాతీలో ఊపిరితిత్తుల్లో కత్తితో గట్టిగా పొడిచారని, కుడివైపు మెదడు బాగా దెబ్బతిందని, కొన్ని గంటల వరకు ఏం చెప్పలేమని అన్నారు. దాంతో రోలాండ్పై హత్యాయత్నం చేసింది ఎవరంటూ పోలీసులు గట్టిగా విచారణ మొదలుపెట్టారు. అయితే ఇక్కడే మనకు మరో ట్విస్ట్ కనిపిస్తుంది. రోలాండ్ వెంటనే స్పృహలోకి వచ్చాడు. వెంటనే రోలాండ్పై అక్కడ ఉన్న డిటెక్టివ్స్, పోలీసులు ఒక్కసారిగా ప్రశ్నలు వర్షం కురిపించారు. నిన్ను చంపడానికి ప్రయత్నించింది ఎవరు? నీ రూమ్లో నీతో కాకుండా ఇంకెవరు ఉన్నారు? అసలు రూమ్లోకి ఎవరెవరు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు? ఇలా ఎన్నో ప్రశ్నలు అప్పుడే స్పృహలోకి వచ్చిన రోలాండ్ని చుట్టుముట్టాయి. దీంతో రోలాండ్ కొంచెం సేపు ఆగి తేరుకొని, నన్ను ఎవరూ చంపలేదు, నేను బాత్రూమ్ టబ్లో పడిపోయాను, అందుకే దెబ్బలు తగిలాయి అని షాక్ ఇచ్చాడు. అందరూ ఒక్కసారిగా షాకులోకి వెళ్ళిపోయి ఒక పోలీస్ రెండు అడుగులు ముందుకేసి, నిజం చెప్పు, ఎవరు నీపై దాడి చేయకుంటే ఆత్మహత్యాయత్నం చేసుకున్నావా అని ప్రశ్నించాడు. వెంటనే రోలాండ్ ఏమాత్రం హడావులు లేకుండా, లేదు, ఇది కేవలం అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమే, నేను నిజంగానే జారిపడ్డాను, నా మీద ఎవ్వరూ ఎటువంటి అటాక్ చేయలేదు అని చెప్పి కోమలోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత రోజు అంటే జనవరి 5వ తేదీన అదే హాస్పిటల్లో ఆ అబ్బాయి చనిపోయాడు. దాంతో పోలీసులు ఈ కేసుని సవాలుగా తీసుకొని వెతుకుతూ ఉన్నారు, లైక్ సాక్ష్యాల కోసం. అప్పుడే మరో కీలక సాక్ష్యం బయటపడింది. ఆ హోటల్ ఎలివేటర్ ఆపరేటర్ చార్ల్స్ ఒక మహిళ రూమ్ నెంబర్ 1026 ఎక్కడా అని అడిగిందని, తర్వాత ఆమె రోలాండ్ రూమ్ ముందు తచ్చాడుతూ కనిపించిందని, అతను ఆమెను చూడగానే కాస్త కంగారు పడి పొరపాటుగా ఇక్కడికి వచ్చానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని, కాసేపటికి ఆమె ఇంకొక వ్యక్తి ఎవరితోనో కలిసి మాట్లాడడం చూశానని చెప్పాడు. అంతేకాదు ఆ వ్యక్తి డాన్ అయి ఉండొచ్చని చార్ల్స్ అభిప్రాయపడ్డాడు. చార్ల్స్ చెప్పిందంతా విన్న తర్వాత రోలాండ్ గదిలో దొరికిన మహిళ వేలిముద్రలు ఆమెవే కావచ్చని పోలీసులు భావించారు. ఇకపోతే డాన్ ఎవరు, రోలాండ్ రూమ్లో ఉన్న ఆ మహిళ ఎవరు, ఇక పోలీసులకు ఇవేమీ అర్థం కాక రోలాండ్ శవాన్ని ఖననం చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఊహించిన ఒక ఫోన్ కాల్ వచ్చింది. అతని మరణం హత్యనని బలపరిచింది ఆ ఫోన్ కాల్. ఆ ఫోన్ కాల్లో అవతల వైపు ఉన్న వ్యక్తి, కావలసినంత డబ్బు పంపిస్తాను, అతడి అంత్యక్రియలు మాత్రం కేంజస్ సిటీ మెమోరియల్ పార్క్ శ్మశాన వాటికలోనే ఘనంగా జరిపించండి, అక్కడైతే అతడు మా చెల్లెలికి దగ్గరలో ఉంటాడు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అతడు చెప్పినట్లే మార్చి 23న ఒక అజ్ఞాత సెంటర్ నుంచి పెద్ద డబ్బు కట్ట పోలీస్ స్టేషన్కి వచ్చింది. డబ్బుతో పాటు రాక్ ఫ్లవర్ కంపెనీ నుంచి కొన్ని పువ్వులు కూడా వచ్చాయి. వాటి మధ్యలో లవ్ యూ ఫర్ ఎవర్ లూయీ అనే నోట్ ఒకటి రాసి ఉంది. రాక్ కంపెనీలో ఆరా తీసినా కానీ అక్కడ కూడా ఎటువంటి ఆధారాలు కనిపించలేదు. దీంతో అక్కడి వార్తాపత్రికలు ఈ కథని కథలు కథలుగా ప్రచురించాయి. అలాంటి ఒక కథనాన్ని చదివిన రూబీ ఒగ్లెట్రీ అనే ఒక మహిళ కేంజస్ సిటీ పోలీస్ స్టేషన్ వెతుక్కుంటూ వచ్చి, రోలాండ్ తన కొడుకని, అతడి అసలు పేరు ఆర్ట్మన్ ఒగ్లెట్రీ అని చెబుతూ తన కొడుకు తనకు రాసిన లెటర్లని కొన్ని సాక్ష్యంగా చూపించింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, రోలాండ్ చనిపోయిన రోజు తర్వాత డేట్స్లో కూడా కొన్ని లెటర్స్ వచ్చున్నాయి, కానీ అవన్నీ హ్యాండ్ రైటింగ్తో కాకుండా టైప్ చేసి ఉన్నాయి. దీంతో మరో షాక్, అసలు అక్కడ పోలీసులకి ఏమీ అర్థం కాలేదు. ఇంకో మహిళ ఒక వార్తాపత్రికకు ఫోన్ చేసి, వాడు చేసిన తప్పుకు తగిన శాస్తే జరిగింది అని చెప్పిందట. న్యూస్ పేపర్ వాళ్ళు భయపడి, మీరు మాట్లాడేది ఆ రోలాండ్ గురించేనా అని అడిగినప్పుడు ఆమె ఒక విధమైన స్వరంతో అవును అని చెప్పి ఫోన్ పెట్టేసిందట. అయితే వాళ్ళు వెంటనే పోలీసులకి ఫోన్ కాల్స్ గురించి ఇన్ఫామ్ చేశారు. కానీ పోలీసులకు ఈ ఫోన్ కాల్స్పై కూడా ఎటువంటి ఆధారం చిక్కలేదు. ఆ ఫోన్ కాల్స్ ఎపిసోడ్ ముగిసిపోయింది. రోలాండ్ అలియాస్ ఆర్ట్మన్ అనే వ్యక్తి ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడని, అది తట్టుకోలేక అమ్మాయి చనిపోయిందని, ఆమె బంధువులే అతన్ని చంపి ఉంటారనే కథ ఒక్కసారిగా ప్రచారంలోకి వచ్చింది. కానీ దీన్ని ఎవరు చెప్పారు, ఐ మీన్ ఈ కథ ఎవరి నుంచి వచ్చింది అనేది కూడా పోలీసులకు అందుబాటులేదు. మొత్తానికి వీళ్ళకి అర్థం కాని విషయాలు ఏంటంటే, పోలీసులకి ఈ ఆర్ట్మన్ అలియాస్ రోలాండ్ వాళ్ళ అమ్మగా చెప్పుకుంటున్న రూబీకి లెటర్స్ ఎవరు పంపారు, డాన్ ఎవరు, 1048 నుంచి ఒక మహిళ ఆ రిసెప్షన్కి కంప్లైంట్ ఇచ్చింది కదా, ఈ రోలాండ్ రూమ్ నుంచి ఎవరో ఒక మహిళ పెద్దగా అరుస్తూ ఉన్నట్లు ఆమెకి గొంతు వినిపించిందని, ఆ మహిళ ఎవరు, చనిపోయాక అతడి కోసం డబ్బులు పువ్వులు ఎవరు పంపించారు, అసలు లూయీ ఎవరు, అంటే లైక్ ఆ పూల మధ్యలో ఒక నోట్ ఉంది కదా, లవ్ యూ ఫర్ ఎవర్ లూయీ అని ఉంది కదా, లూయీ ఎవరు, రోలాండ్ అసలు పేరు నిజంగా ఆట్మనేనా లేదా లూయియా, ఇలా ఎన్నో ప్రశ్నలు ఇంకా అనుమానాస్పదంగానే ఉన్నాయి. ఇకపోతే ఈ కేస్కి ఇప్పటి వరకు ఒక ఎండ్ అనేది లేదు. ఇది ఒక ఎండ్లెస్ కేస్గా అమెరికన్ కోర్టులో ఇప్పటికీ అలాగే నిలిచిపోయింది.